ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల రుణం వరకు మనం ఇచ్చే సున్నా వడ్డీతో పాటు మిగిలిన రుణాలన్నీ కూడా బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకే అంటే గతంలో 12 నుంచి 14% వసూలు చేస్తా ఉన్న పరిస్థితులతో ఆ బ్యాంక్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఆ బ్యాంక్ వాళ్ళందర్ని కన్విన్స్ చేయడం జరిగింది ఏకంగా ఆ రుణాల మీద వడ్డీని కూడా 8.5 నుంచి 9.5% తగ్గించగలిగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకున్న 25,571 కోట్ల రూపాయలు వారికున్న రుణాలు మొత్తం నాలుగు విర్తల్లో వారి చేతికే ఇస్తామని చెప్పి మానిఫెస్టోలో పెట్టడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డ ఇప్పటికే 3 పర్యాయాలు ఆ అక్కచెల్లెమ్మలకు 4 దఫాల్లో 3 దఫాలు ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు ఆశరాగా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది పెట్టి ఆ అప్పుల ఊబులో నుంచి అక్కచెల్లెమ్మలను బయటికి తీసుకువచ్చి ఈ రోజు అక్కచెల్లెమ్మలను సంతోషంగా నిలబెట్టగలుగుతా ఉన్నాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను ఈ రోజు ఇవే కాకుండా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలో అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో మనం అమలు చేసిన పథకాలను మచ్చుకకు కొన్నింటిని వివరాలను ఒక్కసారి మీ ముందర ఉంచుతాను క్లుప్తంగా చెప్తాను ఎంతగా మహిళా పక్షపాత ప్రభుత్వం మంది అని తెలియజేసేందుకు జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 44,48,000 మంది నా చెల్లెమ్మలకు అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇచ్చినది 26,067 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేదు అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్షరాల 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా ఎస్సి నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అక్షరాల 26,39,000 మంది నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 14,129 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను